అనిరుద్ రవిచంద్రన్, వయసు 28 ఏళ్ళు, వృత్తి మ్యూజిక్ డైరెక్టర్. 16 అక్టోబర్ 1990 చెన్నైలో పుట్టాడు. షార్ట్ ఫిల్మ్స్తో మొదలైన తన మ్యూజిక్ కెరియర్ అతి తక్కువ సమయంలో మంచి మ్యూజిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో తన అద్భుతమైన మ్యూజిక్తో ఎంతోమందిని ఆకర్షిస్తున్నాడు. ఇతను ప్రముఖ తమిళ సినీ నటుడు రవి రాఘవేంద్ర గారి అబ్బాయి. చిన్న వయసులోనే కర్ణాటిక్ మ్యూజిక్ని నేర్చుకున్నాడు. స్కూల్ వయసు నుంచి మంచి మ్యూజిషియన్ అవుదామని కలలు కనేవాడు. మ్యూజిక్ కంపోజ్ చేయడం అంటే ఇతనికి చాలా ఇష్టం. లండన్లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో పియానో సంగీతాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత చెన్నైలో సౌండ్ ఇంజనీరింగ్ చేసి సరిగ్గా 21 ఏళ్ల వయసులో మొదటిసారిగా 2012 వచ్చిన 3 సినిమాలోని వై దిస్ కొలవరి సాంగ్తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని పేరుని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలకు మ్యూజిక్ చేసి గొప్ప పేరుని తెచ్చుకున్నాడు. మెలోడీ సాంగ్స్ అలాగే మాస్ సాంగ్స్తో ఇంకా మంచి పేరుని తెచ్చుకున్నాడు. 2014 విఐపి మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి తన కెరీర్లో ఇంకో మంచి సినిమాగా నిలిచింది. అనిరుద్ధ్కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు 3, కత్తి, విఐపి, వెదాలం, నేను రౌడీనే, మారి, వివేకం. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా నిలిచి 7 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ని గెలుచుకున్నాడు. సోనీ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఇండిపెండెంట్ ఆల్బమ్స్ అలాగే లైవ్ ప్రోగ్రాములు చేస్తున్నాడు. 2017 చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ 2017 పోల్ నిర్వహిస్తే మొట్టమొదటిసారిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఈ పోల్లో విన్ అయ్యారు. అనిరుద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ రికార్డింగ్ ఆర్టిస్ట్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇతని మ్యూజిక్ ఆల్బమ్స్ 20 మిలియన్ యూనిట్లు అమ్ముడవుతున్నాయి. ఇప్పటి వరకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్గా 26 అవార్డులను గెలుచుకున్నాడు. ఇలాగే ఎన్నో అవార్డులు మంచి మ్యూజిక్ చేయాలని కోరుకుందాము.